टीवी प्रतिक्षणम प्रजापक्षम। वेलकम टू टुडे टीवी, टुडे ब्रेकिंग न्यूज़। विशाख जिला गाजुवाका पारिशुद्य कार्मिकुलकु सन्मानिंची मोदी किट्लु अंदजेसिन बीजेपी नायकुलु मेडपाटी रवींद्र, करणारेड्डी नरसिंहराव, माजी राष्ट्रपति भारतरत्न डाक्टर एपीजे अब्दुल कलाम जयंती सदर्भंगा भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु सोमु वीर्राजु जन्मदिनं पुरस्कृतिंचुकोनी गाजुवाका नियोजकवर्ग इंचार्ज करणारेड्डी नरसिंहराव आध्वर्यंलो पलु सेवा कार्यक्रमालु निर्वहिंचारु। జీవీసీఎం 69వ వార్డు హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మెడపాటి రవీంద్ర పాల్గొని సోము వీర్రాజు జన్మదిన సందర్భంగా కరణారెడ్డి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్ సిబ్బందికి చిరు సత్కారం చేసి మోడీ కిట్ పేరుతో నిత్యావసర వస్తువులు అందజేశారు। ఈ కార్యక్రమంలో కో కన్వీనియర్లు గుంటూరు శంకర్రావు, తులసీదాస్, కార్పొరేటర్ అభ్యర్థి దాడి నోకరాజు, 66వ వార్డు అధ్యక్షులు ఎన్ఎస్సీ ప్రసాద్ శర్మ, 69వ వార్డు అధ్యక్షులు పార్వతీశం, సీనియర్ లాయర్ రమణమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు సన్యాసరావు, సెక్రటరీ సుందర్రావు, నాగేంద్ర, రామనాయుడు, మహేంద్ర, కుంచ అప్పారావు, లాలు తదితరులు పాల్గొన్నారు। మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు పుట్టినరోజు కూడా ఈ రోజే కాబట్టి వారి సెలబ్రేషన్ కూడా మేము చేసుకుంటున్నాము। ఏ విధంగా అయితే అద్భుత కలం సాధారణ కుటుంబంలో పుట్టారో ఒక కిల్లి కిరాణా కొట్టులోనే ఒక కిరాణా కొట్టు నడుపుకునే సామాన్య కుటుంబంలో ఆయన పుట్టడం జరిగింది। ఎస్సీ కాలనీలో ఒక కిరాణా కొట్టు వాళ్ళు అలాంటి కుటుంబంలో పుట్టి ఈరోజు రాష్ట్రానికి ఆయన భారతీయ జనతా పార్టీ లాంటి మహా మంచి పార్టీకి అధ్యక్షులుగా ఎదిగారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం। మామూలు పార్టీలన్నీ కూడా కుటుంబ నేపథ్యంలో ఎదుగుతూ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎవరైతే సామాన్యులు అసామాన్యులు ఎదుగుతారో అది కేవలం ఈ పార్టీలోనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా కరణారెడ్డి నరసింహరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే కరోనా కష్టకాలంలో నిజంగా ఆయన ఎంతోమందిని ఆదుకున్న ఆ విధానం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు। మాకు మంచి నాయకుడు దొరికాడు భారతీయ జనతా పార్టీకి। ప్రజలు ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ గాజువాకలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ వారికి కావాల్సిన విధంగా ఆయన సేవ చేయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం। ఇలాగే ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు వారు చెప్పటాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఇకపోతే ఈరోజు మన మాజీ రాష్ట్రపతి భారతరత్న అంబేద్కర్ మన మిస్సైల్ మ్యాన్ గా మనం పిలుచుకునే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి, 89వ జయంతి ఈరోజు। 1931లో జన్మించారు। ఇదే రోజున వారి యొక్క వారు పెరిగిన విధానం చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది। ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ రీతిలో రాష్ట్రపతిగా వారు ఎదిగిన క్రమం ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా తెలుసుకొని వారి జీవితాలకు అనుభవించగలిగితే చాలా ఉన్నతమైన స్థితికి మనం అందరం చేరుకుంటాం। ఆ విధంగా మన దేశం ఎంత ముందుకు వెళ్తుందని నేను తెలియజేస్తున్నాను। వారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టడమే కాకుండా చదువుకోవడానికి డబ్బులు కట్టే క్రమంలో ఆయన ఇబ్బంది పడుతుంటే ఈ పేపర్ బాయ్గా ఆయన వ్యవహరించి ప్రతి ఇంటికి పేపర్ చేరవేసి వచ్చిన డబ్బులతో ఆయన చదువుకోవడమే కాకుండా తోటి విద్యార్థులు ఎవరన్నా కష్టంగా ఉంటే వారికి కూడా ఆయన ఫీజులు కట్టి చదివించిన సందర్భాలు ఉన్నాయి। ఈరోజు మన హరిజన జగ్గయ్యపాలెంలో ఇటీవల వరదలు వచ్చాయి, మరి స్పీకర్లతో వాటర్ వచ్చింది, ఆ టైంలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమం ఒకవైపు కరోనా మరోవైపు వరదలు అయినా సరే వారు ప్రాణాలు తగ్గించి మరి మన ప్రాంతాన్ని అంతా శుభ్రపరిచి చాలా కష్టపడినందుకు వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు పారిశుద్ధ్య కార్మికులకి ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలని। అందులో భాగంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపట్టి రవీంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన చేతుల మీదుగా వారందరికీ సాల్వార్తో సత్కరించి పూలమాల వేసి ప్రతి ఒక్కరికి కూడా మోదీ కిట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది। ఇది వాళ్ళని గౌరవించుకోవడం, ఎందుకంటే కరోనా కష్టకాలంలో బయటకు రావడానికి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు। అలాంటి సమయంలో వాళ్ళు తెల్లవారి 5 గంటలకే వచ్చి మరి ఇంత చాలా చక్కగా వాళ్ళు ఈ విధి నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం। మరి ఇప్పుడే గ్రామ కమిటీ పెద్దలు సన్యాసరావు గారు, సుందరరావు గారు చెప్పారు వరద బాధితులు చాలామంది ఉన్నారండి ప్రెసిడెంట్ గారు, మేము ఇంటింటికి వెళ్ళి చూసామండి, లిస్ట్ ప్రిపేర్ చేశాము, బాగా పేదవాళ్ళకి ఈరోజు ఇద్దాం అనుకున్నాం, కానీ ఊరందరూ కలిసి 700 మంది ఉన్నారు, మన కిట్ తయారు చేయాలంటే 2 రోజులు పడుతుంది కాబట్టి మీ టైం తీసుకొని నెక్స్ట్ వీక్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇస్తామండి। ఈరోజు మరి ఇవ్వడానికి కారణం ఏంటంటే
మన రాష్ట్ర అధ్యక్షులు ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులకు ఎదినటి గొప్ప నాయకులు శ్రీ సోమ వీరరాజు గారు ఆయన కష్టజీవి ఆయన మరి బీజేపీ అధ్యక్షులు వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో చేరికలు జరుగుతున్నాయి ఆయన ఆహటంగా ఎక్కడ చేయొద్దని చెప్పారు కానీ ఆయనకి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాము అందుకే ఈ రోజు పారిశుద్ధ కార్మికులకి సన్మానించే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.